अनंतपुरम जिला राप्ताड एमएलए तोबुदुट्टी प्रकाश रेड्डी सोदरुडु चंद्रशेखर रेड्डी चंद्रबाबु नायडु गारिपै लोकेश गारिपै కొన్ని పత్రికలపై కొన్ని పత్రిక కొన్ని న్యూస్ ఛానల్స్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఏ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయినాయో మనం చూసాం. అంటే వాళ్ళు మాట్లాడిన భాష అంటే జాకీ కంపెనీ వాళ్ళ వల్లే పోయిందని పత్రికల్లో రాస్తే అది వాళ్ళ కడుపు మంట అంట, వాళ్ళ బాధించాయంట వాళ్ళని. అందుకే మరి ఇష్టారాజ్యంగా అంటే మనుషుల్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట చెబితే మొదసీని ఇంటికి వెళ్ళి చంపేవాడంట. మేము ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తే లోకేష్ని టార్గెట్ చేస్తారంట వీళ్ళు. ఆ భాష కూడా మీరు చూస్తే ఇష్టారాజ్యంగా భాష. మీరు పత్రికల్లో ఒకటి రెండు సార్లు వస్తేనే మీరు ఇంత బాధపడిపోతే మీ చెత్త పత్రిక మీ అవినీతి పత్రిక సాక్షి పత్రికలో 10 సంవత్సరాల పైనుంచి మా నాయకుడిపై మాపై లోకేష్ బాబు గారి ఇష్టారాజ్యంగా మీరు అవినీతి చెత్తరాతలన్నీ రాస్తున్నారు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ మీరు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు కదా. మీలాగా మేము మాట్లాడలేదు కదా. పత్రికల్లో వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి, వివరణ ఇవ్వండి, వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతాం అని మాట్లాడటం. రాజశేఖర రెడ్డి గారు చెబితే మొదసీని వెళ్ళి చంపుతారంట చంద్రబాబు నాయుడు గారిని. అంటే మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 2004లో. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 95లో. మరి చంద్రబాబు గారు కూడా మరి పరిటాలరావు గారికి లేదా ఇంకొకరికో చెప్పుంటే మీలాగా మీరు ఈ మాటలు మాట్లాడే వల్ల లేకపోతే ముఖ్యమంత్రులు అయ్యే వల్ల పాదయాత్రలు చేసే వల్ల ఒళ్ళు బలిసి ఒళ్ళు పందికొక్కుల్లాగా మాట్లాడే వల్ల ఈ భాషతోని అంటే ఏంటి మీ అహంకారం ఏంటి? అవినీతి డబ్బులతోని వేల కోట్లు సంపాదించుకొని అధికార మదంతో మాట్లాడుతున్నారు ఈ భాష అంతా కూడా. మీరు మాట్లాడిన భాష మీ నాయకుడిపై మేము కూడా మాట్లాడించగలం. ఏం మా కార్యకర్తను ఒకరితో మాట్లాడించి మీలాగా వీడియో రిలీజ్ చేస్తే ఏమైపోద్ది? ఏం మా చేత కాదు ఏంటి మాట్లాడటం? ఒకటి చెప్తున్నాను, ఈ చంద్రశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తికి అంటే మీరు మీ వ్యూహం మీరు ఎట్లా ప్రజల్లో అయిపోయారు? మీరు మీరు పతనం అంచున ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో రెచ్చగొట్టాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేయాలి. అందుకని మీరు రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయినా లోకేష్ గారు పోయినా మీ ఇష్టారాజ్యంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సొంత బాబాయిని చంపిన మీరు గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించిన మీరు వేరే వాళ్ళ పట్ల ఇలాంటి భాష కాక ఎలాంటి భాష మాట్లాడతారు? మాకు కూడా ఏం డౌట్ లేదు, మీరు ఇలాంటి భాషలే మాట్లాడతారు, ఇలాంటి పనులే చేస్తారు, చేయటం కాదు చేశారు, ఆల్రెడీ చేశారు. మీరు 2003 అలిపిరి సంఘటన ఏంటి? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగింది. దాడి చేసిన వాళ్ళు నక్సల్స్, 24 క్లైమర్ మెన్స్ పిలిచారు. కానీ దాడి చేయించింది ఎవరు? దాని వెనక ఉంది ఎవరు? మీ ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డి కదా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి చేయించింది. ఆ రోజు 20 అడుగుల ఎత్తు ఎగిరి కారు కింద పడితే చిన్న ఫ్యాక్టరీ కూడా కాలే చంద్రబాబు నాయుడు గారికి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన బతికి బయటపడ్డాడు. కానీ అవినీతి ఆరోపణలతో కోరకపోయి హత్య రాజకీయాలతో నిండా మునిగిపోయిన మీరు పౌరాలగుట్లో బయటపడలేదే మీరు? ఎందుకు మీరు ఎందుకు బయటపడలేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో మీరు చేశారు అది, కానీ పౌరాలు కూడా ఎవరు చేయాలి? ప్రకృతి చేసింది అది. అందుకని చంద్రశేఖర రెడ్డి గుర్తుపెట్టుకో, మీరు అధికారంతో విర్రవీగితే అహంకారంతో మాట్లాడితే ఇంకో గాలివాన వస్తుంది, ఇంకో ప్రకృతి కన్నర చేస్తుంది, మొన్న పౌరాలు కొట్టు కావచ్చు, రేపు ఇంకో కొట్టు కావచ్చు. మీరు ఏం చేయలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టారాజ్యంగా బరి తెగిస్తే
ప్రకృతి మీకు సమాధానం చెప్పుద్ది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీకు సమాధానం చెప్తారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లోకేష్ గారిపై చంద్రబాబు నాయుడు గారిపై ఎందుకు చంద్రబాబు నాయుడు గారిపై మీకు అంత కడుపు మంట? అసలు మీ భాష ఏంటి? మీ మీ గడ్డం బ్యాచ్ కానీ మీరు మాట్లాడిన ఒక 20-30 మంది ఉన్నారు, మీరు మాట్లాడిన భాష అంతా ఏ ముఖ్యమంత్రి పైన అయినా ఏ సీనియర్ నాయకుడి పైన ఇలాంటి భాష గతంలో ఎప్పుడన్నా మాట్లాడారు ఎవరన్నా? అంటే మీ పేటిఎం బ్యాచ్ మాట్లాడిచ్చేది ఎవరు? తాడేపల్లి స్క్రిప్ట్ మీరు చదువుతున్నారు. అంటే ఆవు చెవిలో మేస్తే దూడల గట్టిన మీద మీ నాయకుడు కూడా ఎలాంటి భాష కదా మాట్లాడేది? లేస్తే చంద్రబాబు నాయుడు గారిపై మాట్లాడిన భాష అదే కదా ఆయన అపోజిషన్ లీడర్గా. అందుకని మీరు కూడా ఇదే భాష మాట్లాడుతున్నారు. లోకేష్ గారిపై ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నాకు ఒక డౌట్ ఉంది మీ మీద, మీ అందరి మీద, మీ వైసీపీ నాయకుల మీద. ఒక వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతుంటే ఆ వ్యక్తిపై భయం అని ఉండాలో, ఆ వ్యక్తిపై భక్తి అని ఉండాలి. మీకు ఎలా మాపై భక్తి ఉండదు? భయం. అది ఎలాంటి భయం అంటే మీరు రాక్షస జాతి కదా, మీ భాష, మీ వ్యవహారం, మీ దోచుకోవటం, మీ మడ్డళ్ళు, మీ మానభంగాలు, మీ బాబాయాలు చంపటం, గొడవల పోట్లు, ఇంత మీకు రాక్షస జాతి కదా, మీరు మనుషులు కాదు కదా. అందుకని రాక్షస జాతి ఎవరు? హిరణ్యకశిపుడు మీరు రాక్షస జాతి. హిరణ్యకశిపుడు ఎవరి చేతిలో చనిపోయాడు? నరసింహస్వామి చేతిలో చనిపోయాడు. అందుకనే ఆ కుర్రాన్ని చూస్తే లోకేష్ గారిని మీకు నరసింహస్వామిని చూసినట్టుంటుంది. ఆ ఉగ్రరూపం మీకు కనపడుతుంది. పాపం మీరు పడుకున్నా లేచినా తినేటప్పుడు చేతులు కడుక్కునేటప్పుడు లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు కళ్ళ కూడా ఎప్పుడు ఆ ఉగ్ర నరసింహుని రూపం, లోకేష్ గారి రూపం కనపడతా ఉంటుంది. పాపం వైసీపీ నాయకులందరికీ నాకు అర్థం కావట్లే. ఉండాలి మీకు ఆ భయం, ఉండాలి మీకు ఫ్యాన్లు కూడా తడవాలి మీకు. ఆ ఉగ్ర నరసింహం లోకేష్ గారిలో మీకు ఎప్పుడు జీవితాంతం కనపడాలి, మీ ఫ్యాన్లు తడవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అదే జరుగుతుంది భవిష్యత్తులో. చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే బరి తెగించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఈ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈ రాపాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడతాడు, భాష సరైనది కాదు భావం సరైనది అంటాడు. అంటే ఏంటి? అరే మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా వీడియోలు కూడా లేకుండా చూసుకుంటారా, మీరు ప్రజల్లో పలసన అవుతారు. అంటే చేయటం అంతా కరెక్టే, కానీ బయటికి రాకుండా చూసుకోవనేది వీళ్ళ వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో 2 ఎకరాలు ఉందంట, వీళ్ళకి 500 ఎకరాలు ఉందంట. 97లో హైదరాబాదు పోలీసు వాళ్ళు వీళ్ళు ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు, ప్రకాష్ రెడ్డిని. అప్పుడు ఏ కేసులో? గంజాయి కేసా, ఇంకో ఏ కేసు, ఇంకో కేసు. అప్పుడు వీళ్ళకి ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వీళ్ళు 500 ఎకరాలు లేదా 5,000 కోట్లు ఎలా సంపాదించారు? మీరు ప్రజల మెంబడి సంపాదలేదా? ప్రజలను దోసుకుని సంపాదలేదా? 97లో సిఐడి అరెస్ట్ చేశారు, 2009లో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్టర్ మహాదేవ్ భార్యపై బూతు బొమ్మల పాంప్లెట్స్ వేసి బ్లాక్మెయిల్, యాసిడ్ దాడి. 19లో గెలవగానే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు డబ్బులు వెళ్ళదని దాడులు చేశారు, జాకీని తరిమేశారు. వైజాగ్లో కబ్జాలు, తొలి నుంచి నేరాలు వీటి ప్రధాన వృత్తి. ఇది మీ బతుకులు. మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాయలసీమలో కియా పోయినా జాగి పోయినా మేము తెచ్చిన పరిశ్రమలు పోయినా మీ నిర్వాహకం, మీ బెదిరింపులు, మీ ఇష్టారాజ్యంగా చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కనుక మీ మనస్తత్వం ఉంటే మేము కూడా, మీరు మొదసీను మాట ఉదహరించారు కదా, అంటే మేము తయారు చేస్తే మేము ఊరికి 100 మంది మొదసీలు మేము తయారు చేయలేమా? మీకు ఒక్కరికే నేను తయారు చేసేది, మీకు ఒక్కరికైనా మీరు తయారు చేసుకోగలిగే ఇది ఉంది మాకు లేదా? చంద్రశేఖర్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోండి, పటిష్టమైన వ్యవస్థ ఉంది తెలుగుదేశం పార్టీకి. మీరు చేయగలిగింది, మీరు చేయలేనిది ఏం లేదు. అసలు మీరు ఏం చూసుకొని? మీ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని. ఓకే, ఆయన A1 పాదయాత్ర అపోజిషన్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టాడు. ఓకే, ముఖ్యమంత్రి అయ్యాడు, అలవిగాని హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నాయకుడికి దిక్కు లేదు రాష్ట్రంలో తిరగటానికి. అంటే మీ నాయకుడు జిల్లాలో పర్యటనకి వెళ్ళినప్పుడు దారి పొడవునా
బారికేడ్లు, వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు, షాపులు తెరవడానికి వీల్లేదు, మనుషులు తిరగడానికి వీల్లేదు, దారి పొడుగున బారికేడ్లు, దారి పొడుగున పరదాలు. పరదాలు ఎందుకో మరి అది నాకు తెలియదు. పైగా ఏ వెళ్ళే దారిలో చెట్లు 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా నరికేస్తారు. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? పెరిగితనమా? లేకపోతే మీరు చేసిన పాపాలకు ఎవరైనా దాడి చేస్తారని భయమా? ఏంటి మీ భయం ఏంటి? ముఖ్యమంత్రిగా పరదాల సాటం తిరిగే వ్యక్తి మీ నాయకుడిని పెట్టుకొని మీరు కూడా చెలదెగితే మీ పరిస్థితి ఏంటి? రేపు అధికారం పోయిన తర్వాత లేదా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఈ పోలీసు వ్యవస్థ రేపు ఎలా ఉంటుంది? మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎక్కడుంటారు? అప్పుడు నేను చూస్తే అక్కడ స్టేషన్కి వచ్చిన వాళ్ళని స్టేషన్లోనే కొడతారు మీరు. వైసీపీ వాళ్ళు పోలీసు వాళ్ళు ముందే ఆ ఎస్ఐ చూస్తే తెలుగుదేశం వాళ్ళని గుంతు పట్టుకుని ఆయన చేయబోతాడు. అంటే డీజీపీ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒకటి, అంటే రాష్ట్రంలో ఏంటి మీ వైఖరి ఏంటి? మీరు మీ పోలీసుల వైఖరి ఏంటి? అంటే మీరు ఏం సందేశం తెలుసుకుంటున్నారు? వైసీపీ నాయకులకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకో వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్ స్టేషన్లోనే మేము చంపుతామని మీరు సంకేతాలు ఇవ్వటమా? మీరు ఇదైనా మీరు ఇచ్చే సంకేతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి? పోలీసుల అధికారుల సంఘం వాళ్ళు మీరు కూడా చెప్పండి. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడతారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు మీరు? మీకు అనపట్లేదా ఈ భాష? మీకు అనపట్లేదా పోలీస్ స్టేషన్లో దాడులు? మీరు అంటే ఎడు తీసుకెళ్తారు? మీరు వ్యవస్థలను కాపాడాల్సిన మీరు ఒక క్రిమినల్స్కి మీరు సపోర్ట్ చేస్తే ఇంకెవరు కాపాడాలి వ్యవస్థలను? ఇది అధికారం శాస్త్రం కాదు కదా. వీళ్ళు అయిపోయారు, పతనం వంచన ఉన్నారు, అయిపోయారు. అందుకని వీళ్ళకి ఈ మాటలన్నీ వస్తా ఉన్నాయి. మీరు డీజీపీగా మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి, లేకపోతే పోలీస్ అధికారుల సంఘం సమాధానం చెప్పాలి. చెప్పండి మీరు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? కుప్పం వెళ్తే అక్కడ చంద్రబాబు గారిపై దాడి చేస్తారు, తప్పుడు కేసులు పెట్టి 100 మందిని జైలుకి పంపిస్తారు, నందిగామలో దాడి చేసి రాళ్ళు వేస్తారు, వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఆయనకి దెబ్బలు తగులుతాయి. మన కర్నూలు వెళ్తే కర్నూలులో సభలు మీరేమన్నారు? రాయలసీమ ఏదో మాకు రాసి ఇచ్చారన్నారు. కర్నూలులో చంద్రబాబు గారి సభలు చూసి మీ ఫ్యాంట్లు తడిసాయి, అక్కడ దాడి చేస్తారు. అంటే మీలాగా మేము దాడులు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ రాజశేఖర రెడ్డి గారు ఎలా పాదయాత్ర చేసేవాళ్ళు? లేకపోతే నువ్వు మా ప్రభుత్వంలో 14-19 మధ్య నువ్వు ఎలా పాదయాత్ర చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు, మీ నాన్న మాజీ ముఖ్యమంత్రి కాదు, నువ్వు కూడా మాజీ ముఖ్యమంత్రి కాదు పాదయాత్ర చేసేటప్పుడు. కానీ ఇక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జెడ్ ప్లస్ కేటగిరీలో కేంద్ర రక్షణ బలగాల్లో ఉన్న వ్యక్తి పట్ల మీరు ఈ విధంగా చేస్తే అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారా? మాకు కూడా భవిష్యత్తులో ఇలానే చేయమని సంకేతాలు ఇస్తున్నారా? ఇదేనా మీరు చేసేది? మీరు కూడా తిరగాలి కదా రాజకీయాలు, రాజకీయాలు మీరు ఉండాలి కదా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీ ఇష్టారాజ్యంగా బరి తెగించి వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీ అవినీతి ఈరోజు చూస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మైనింగ్, ఇసుక, లిక్కర్ ఒకటి కాదు, ఈరోజు మీ ఇష్టారాజ్యంగా దోపిడీ, 12,000 మంది చనిపోయారు మీ కంపెనీలో తయారు చేసిన లిక్కర్ తాగి, 24,000 మంది కాళ్ళు చేతులు పనిచేయక మంచాల్లో ఉండిపోయారు. ఎవరు దీనికి బాధ్యులు? రాష్ట్రాన్ని దోసుకొని 8.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి 2 లక్షల కోట్లకి లెక్కలు లేకుండా దివాలా దించే రాష్ట్రంలో సంక్షేమం ఉందా? ఏ వర్గమైనా హ్యాపీగా ఉందా? మీరు ఏ వర్గాన్ని ఏం చేయగలుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలు ఏం చెప్పారు? రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, దిక్కు దివాణ లేని రాష్ట్రంగా తయారు చేశారు కదా. మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రభుత్వం, మీ నాయకుడు ఒక ముఖ్యమంత్రి, మీ యొక్క మంత్రులు, మంత్రులు మాట్లాడే భాష, ఎమ్మెల్యేలు మాట్లాడే భాష, మీ నాయకులు మాట్లాడే భాష, మీరు చేసే దాడులు, మహిళలపై మానభంగాలు. మహిళలపై మానభంగం జరిగితే ఈ జబర్దస్తి రోజా గారు అంటారు ఒకసారి మానభంగం జరిగితేనే ఇంత గోళ చెప్పాలి, ఆ తల్లి చెప్పాలి. మరి మానభంగం ఒకసారి జరిగినా, 4 సార్లు జరిగినా, 8 సార్లు జరిగినా మానభంగం మానభంగమే కదా. చిన్న సంఘటన ఏదన్నా తెలుగుదేశం ఏమైనా జరిగితే పెద్ద గోళ చేసే మీరు ఈరోజు మీ ఇష్టారాజ్యంగా మాట్లాడటం,
డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రం పతనవంచన ఉన్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చే సూచనలు వచ్చినప్పుడు ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, ఎవరో ఒకరితో మాట్లాడేయటం, ఆ వీడియోలు రిలీజ్ చేయటం, లేదా ఎక్కడో ఇల్లు ఒలగొట్టడం, లేదా ఎక్కడో దాడులు చేయటం, లేకపోతే తప్పుడు కేసులు పెట్టడం, ఎవరో తెలుగుదేశం నాయకుని అరెస్ట్ చేయటం, డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడు కూడా ప్రజలు మీ అవినీతి గురించి చర్చించకుండా, మీ అరాచకాల గురించి చర్చించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగమే ఈ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడటం. లేదంటే వాస్తవ రూపంలోకి వస్తే కూడా మీ ఆలోచన కూడా అలానే అయి ఉండవచ్చు. ఒకసారి మీరు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాగూ మీరు అధికారంలో రారు. ఏ పోలీసు వ్యవస్థనైతే మీరు అడ్డుపెట్టుకుని ఈరోజు బతుకుతున్నారో అదే పోలీసు వ్యవస్థ చేతిలో మీకు శాశ్వతంగా రేపు సమాధి కడతారు. పోలీసు అధికారులు అందరూ చెడ్డ వాళ్ళని మేము అంటలా, వాళ్ళు కూడా మీరు చేసే అరాచకాలకి, మీరు చేసే అవమానాలకి వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నారు ఇలాంటి అరాచకానికి, మీ అరాచకానికి ఒత్తాస పలికే పోలీసు అధికారులు. మేము వాళ్ళ గురించే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అంటే భారతదేశంలో నెంబర్ వన్ వ్యవస్థ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవించారు మీ పోలీసు వ్యవస్థకి, కానీ మీరు చేసే పని ఇదేనా? అరాచకాలు ఇంత పబ్లిక్గా జరుగుతూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిని మేము దాడి చేస్తూ ఉంటే, ఇలా మేము చంపుతాం చంపుతాం అని మాట్లాడుతుంటే, మీరు చర్యలు లేకుండా కనీసం ఖండన కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉన్నారంటే మీరు ఏంటో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు, అరెస్టులు. నిన్న మనం చూస్తే నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిపై ఇంటి ముందుకు వచ్చి కారుతో గుద్దిస్తారు. ఏంటి, అంటే చంపుతారా మనుషులు మాట్లాడితే? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంటి ముందుకు వచ్చి కారుతో గుద్దించే సంఘటన ఈరోజు మనం చూస్తే, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. ఎవరికి ఉంది రక్షణ? అలాంటి స్థాయిలో ఉన్న నాయకులకి రక్షణ లేకపోతే ఇంకా సామాన్య కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి ఏ విధమైన రక్షణ ఉంటుందో ఒకసారి ఈ డీజీపీ గారు చెప్పాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై, ఆ స్థాయిలో ఉన్న లోకేష్ గారిపై మాట్లాడితే ఏదో కింద తెలుగుదేశం నాయకులు భయపడతారు అనుకుంటున్నారు. మీరు భయపడరు. జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికీ చెప్తున్నాను, ఈ చెత్త బ్యాచ్ అందరికీ, నోరు బాసుకునే బ్యాచ్ అందరికీ చెప్తున్నాను, మీరు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏం చేయలేరు, వాళ్ళ వెంట్ర కూడా పేకలేరు. మాకు తెలుస్తుంది దాని గురించి, ఏం మాకు డౌట్ అక్కర్లా, మీ చేత కాదు ఏమి. దాన్ని చూసి అలా మాట్లాడితే మేమేదో భయపడతాం కార్యకర్తలు అంటే, కార్యకర్తలు కూడా భయపడరు. మా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి భయపడరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు బరి తెగించిన వ్యవహారం చేస్తే మీకు శాశ్వతంగా, ఎవరైనా నోరు బారేసుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, బరి తెగించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా, నాయకులందరూ, ఈ గడ్డం బ్యాచ్లు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం శాశ్వతంగా సమాధి కడతారు. కట్టేటప్పుడు ఏం చెప్తారంటే, మళ్ళీ ఆ ప్రజలే మీరు మాట్లాడిన వీడియోలన్నీ మీకు వినిపిస్తారు. ఇదిగారు నువ్వు ఇట్టు మాట్లాడావు, ఎన్ని గురించి ఇట్ట మాట్లాడావు అని చూపెట్టి పెద్ద గొయ్యి తీసి 53 గ్రేడ్ సిమెంట్తో శాశ్వతంగా మీరు లేకుండా సమాధి కడతారు. మళ్ళీ ఎవడు భవిష్యత్తులో మాట్లాడకుండా ప్రజల చేతిలో మీకు ఆ పరాభవం తప్పుద్ది. 89-94 మధ్య ఇదే రాయలసీమలో అనంతపూర్లో బరి తెగించిన మీ ఆనాటి కాంగ్రెస్ నాయకుల వ్యవహారం చూస్తే, మహిళలపై రేపులు, అఘాయిత్యాలు, ఆస్తుల ధ్వంసం, మర్డర్లు, మానభంగాలు జరిగితే 94 ఎన్నికల్లో ఏమైంది మీ పరిస్థితి? 294 సీట్లలో మీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు మీకు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 224 సీట్లు వచ్చినాయి, కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చినాయి. మీకు 26 సీట్లు వస్తే ఆ రోజు మీడియా, ఇంత మీడియా కూడా అన్ని ఛానల్స్ కూడా లేవు ఆ రోజు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఒకటి అడిగారు మీడియా, మీ ఇంత ఘన విజయానికి కారణం ఏంటి, ప్రజలు ఎందుకు అధికార పక్షానికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని
ఇంటర్ గారిని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, నిశ్శబ్ద విప్లవం. ఇది నిశ్శబ్ద విప్లవం. ప్రజలు భయపడొచ్చు ఈరోజు మీరు చేసే అఘాయిత్యాలకి, మీరు చేసే తప్పుడు కేసులకి, లేకపోతే పెన్షన్ తీసేస్తారనో, రేషన్ కార్డు తీసేస్తారనో, చంపుతారనో భయపడవచ్చు. కానీ రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్లోకి పోయిన రోజు జగన్మోహన్ రెడ్డి భయపడరు నీ గురించి, నీ వాలంటీర్లకో, నీ అధికారానికో, నీ పోలీసు వ్యవస్థకో భయపడరు. మీకు అదే నిశ్శబ్ద విప్లవం రాబోయే ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజా ఎన్నికల్లో వస్తుంది. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, నువ్వు రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీ పార్టీకి దక్కదు, గుర్తుపెట్టుకో. ప్రజలు ఆ విధంగా ఈరోజు మీమైనా కోపంతో ఉన్నారన్న సంగతి మీకు తెలుసు, సర్వేలు కూడా మీకు అదే ఉన్నాయి. అందుకని ఈరోజు ఇప్పుడు మీ వ్యవస్థలు అంటే మార్చేస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జీలు, పరిశీలకులు, జోనల్ ఇన్ఛార్జీలు, మీ వ్యవస్థ ఏం మార్చుకున్నా మీరు అయిపోయిన సరుకు మీద అంతా, ఇంకేం మార్చుకున్నా మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకున్న పరిస్థితులు కూడా లేదు. ఒళ్ళు బలిసి ఇలాంటి వాళ్ళందరూ ఒళ్ళు బలిసి అహంకారం నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటే ప్రజలు బట్టలు ఎప్పదీసి మిమ్మల్ని నెల రోడ్డు మేము కొడతారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం మీ అయ్య జాగీర్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు ఆలోచిస్తున్నారు మీ గురించి. మీరు భయపెడితే భయపడటానికి మేము సాక్షిపత్రికల్లో పనిచేసే సిబ్బందిగా, మీ భారతీయ సిమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్గా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా. ఆంధ్రకు ఆత్మగౌరవం ఉంది, ఇది ఇటుపులపాయ కాదు, నీ ఎస్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకుట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తాం మీ మీలాంటి నాయకుల్ని. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, మీలాంటి అసభ్యంగా మాట్లాడే ఊర కుక్కల్ని కూడా ప్రజలు తరింగొడతారు. మీకు ఊరకొకరికి ఏం తేడా లేదు, ఇష్టారాజ్యంగా మాట్లాడితే, బరి తెగించిన వ్యవహారం మాట్లాడితే మీకు ఇదే చివరి ఎన్నికలు. నువ్వు కూడా మొదటిసారి ముఖ్యమంత్రి, నీకు పదవిదే, చివరిసారి ముఖ్యమంత్రి పదవిదే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మాట్లాడే మాటలు పొత్తుల గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో ఆయన ఇన్యూడల్గా పోటీ చేయాలంట. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో ఇన్యూడల్గా పోటీ చేయాలంట. మీరు ఎవరన్నా చెప్పడానికి మా పొత్తుల గురించి, అది మా ఇష్టం. 2004లో మీ నాయకుడు ఎవరితో ఎక్కడ పొత్తు పెట్టుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? పొత్తుల గురించి మీకేంటి, మేము కలిసి పోటీ చేస్తామా ఇన్యూడల్గా పోటీ చేస్తామా, అది మా ఇష్టం, మా రాజకీయ పార్టీలు ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి, అంటే మీకు తరుస్తున్నాయి ఫ్యాంట్లు, చవంటలు పడుతున్నాయి. మేము అందరం కలిస్తే మీకు డిపాజిట్ కూడా ఉండవని. అందుకని మీరు ఇన్నుడులకు పోటీ చేయండి, మీరు ఇన్నుడులకు పోటీ చేయండి. ఎలా పోటీ చేయాలో మేము చేస్తాం, మిమ్మల్ని ఎలా పాత్రేయాలో కూడా చేస్తాం. ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, పిరికి పందులాంటి మీ ముఖ్యమంత్రి, పరదాల సాడం తిరిగే మీ ముఖ్యమంత్రిని నమ్ముకొని మీ తాడుపుల స్క్రిప్ట్ చదివిన ప్రతి ఒక్కడికి పతనం తప్పదు, ప్రతి ఒక్కడికి ప్రజల చేతిలో పరాభవం తప్పదు. ఇది జరుగుద్ది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ పేటీఎం బ్యాచ్కి, చెత్త బ్యాచ్కి, ఈ ఓర కుక్కలకి అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కేసు అనేది చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు అది చాలా హింసాత్మకంగా ఉన్నాయి. దానిపై ఏం కేసు పెట్టారో తెలియదు, కానీ దాన్ని ఖండించిన జగ్గు అనే ఒక నాయకుడిపై, కార్యకర్తపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పెట్టారు. అంటే ఒక స్థాయి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని చంపుతాము, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడితే కేసులు లేవు. దాన్ని ఖండిస్తే మాత్రం కేసులు. అంటే మీరు ఏ విధంగా పనిచేస్తామన్నారు వ్యవస్థలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరినీ కూడా అధికారం ఉంది, లేకపోతే మీరు బజార్లో కూడా రాలేరు,
పోలీస్ లేకపోతే మీరు బదలగో తిరగలేరు. గుర్తుపెట్టుకోండి, మీకు అదే పోలీసులతో మీకు బుద్ధి చెబుతాం, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టారాజ్యంగా బరితించిన వ్యవహారాన్ని కూడా శాస్త్రం సమాధి కడతాం. ఆ రోజు ధోరణిలో ఉందన్న సంగతి కూడా ఈ వైసీపీ అనే కంపెనీ, జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా గుర్తుపెట్టుకోవాలి.